అందరికీ నమస్తే. చూడండి, మీరు చూస్తుంది నల్లమల దట్టని అరణ్య ప్రాంతం. చూడండి, చుట్టూ ఎక్కడ చూసినా కూడా మీకు దరిదాపుల్లో ఊర్లు అనే మాట కనపడదు, అంత కొండే. చూడండి, ఎటుపట్టిన చుట్టూ కొండలో మధ్యలో నేను ఉన్నాను. ఎందువల్లంటే ఎన్నో రకాల ఔషధ మొక్కలు అన్వేషణ కోసం నేను రావటం జరిగింది. అయితే ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం కనిపించింది. ఏంటంటే, పురాతన బావి అది ఇక్కడ నాకు కనపడటం జరిగింది. మరి ఈ బావిని ఇంతకుముందు ఎవరైనా చూశారో చూడలేదో కూడా నాకు తెలియదు. నేనైతే గుర్తించడం జరిగింది. ఎంత లోతుగా ఉందంటే బావి, చూడండి, ఈ చుట్టూ దరిదాపుల్లో ఎక్కడ మంచినీళ్ళు కూడా లేని ప్రాంతంలో ఎంత లోతైన బావి అంటే చాలా ఆశ్చర్యపోతారు మీరు. దాన్ని మనం లోతుని అంచనా కూడా వేయలేము. అంటే అంత లోతుగా ఉంది, అంత భయానకంగా ఉంది. పక్కనే చిన్న విగ్రహం ఒకటి, ఒక రాతి విగ్రహం కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడో పూర్వం ఇక్కడ ఒక గ్రామం ఉండేదని నాకు అర్థమవుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా మనం వెతకంగా కొన్ని గ్రామాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి, చుట్టూ అడవులు ఉన్న ప్రాంతంలో ఒకసారి చూపిస్తాను. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు అంత లోతైన బావి, ఆ కట్టడం చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఇల్లు లేని ప్రాంతంలో దాన్ని ఎలా కట్టారో కూడా ఆశ్చర్యంగానే ఉంది. చూడండి, ఎటు పెట్టినా కూడా మనకి అన్ని చెట్లే ఉన్నాయి. అంటే ఒకప్పుడు పూర్వం ఇప్పుడో గ్రామాలు ఉండేవి, కాలక్రమేణంగా గ్రామాలు అంతరించిపోయినాయి. వాటిలో భాగంగా ఇది ఒకటై ఉంటుంది. ఇక్కడన్నీ రేగు చెట్లు, రేగు చెట్టు కింద చూడండి రేగు పళ్ళు, ఇవన్నీ రేగు పళ్ళు. చూడండి ఎన్నో రేగు పళ్ళు ఉన్నాయో, మొత్తం రాలిపోయినాయి. తినేవాళ్ళు కూడా లేరు ఇక్కడ. రేగు పళ్ళు ఇవన్నీ చూడండి. ఇక్కడ పుట్ట చూడండి. అంటే ఇక్కడ గతంలో పూజలు చేశారు, పుట్టుంది కాబట్టి. ఇంకా చూడండి, ఇక్కడ ఒక గుడిలాగా చూడండి, ఒక రాతి చిన్న గుడిలాగా చూడండి, గుడి. మరి చుట్టూ ఎక్కడ పెట్టినా అరణ్యం. ఇది రేగు చెట్టు అండి, పెద్ద రేగు చెట్టు. చూడండి ఇక్కడ చూడండి బాయి ఎంత భయంకరంగా ఉంది. చూడండి చుట్టూ పుట్టలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ పుట్ట చూసాం కదా, మళ్ళీ ఇక్కడ పుట్ట. ఇదిగో చూడండి, ఒకసారి లేదు చూడండి, మీరు అంత ఆశ్చర్యపోతారు. చూడండి అసలు ఎంతో లోతు, మన అంచనా కూడా వేయలేము. చూడండి అసలు మన కెమెరాకి కూడా అంతట్లా లోతు. చూస్తే చిన్నదిలాగుంది, కానీ చూడండి బావి ఉంది. ఆ బావి పైన బండలు వేశారు. ఆ కట్టడం చూడండి ఎంత డిజైన్ ఎంత బాగుందో. ఇంకా చూడండి అదంతా కూడా మంచి నాపరాయి. అలాగే ఎదురుగా ఒక కొయ్య. ఎంత అద్భుతంగా చూడండి. మరి ఇలాంటి ఎన్నో గ్రామాలు, అలాగే పురాతన కట్టడాలు, అలాగే ఇలా బావులు, ఇలా విగ్రహాలు, ఇలా గుళ్ళు, ఇవన్నీ కూడా నల్లమల అడవి ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. అసలు చూడండి ఎంత లోతు ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇంత లోతు బావి అనేది చాలా విచిత్రం. ఇలాంటి మనం వెతికినట్లయితే ఎన్నో మనకు కనిపిస్తాయండి నిత్యం కూడా. మరి యొక్క వీడియోని షేర్ చేయండి. దరిదాపుల్లో మనిషి అనే మాట కనిపించేది లేదు, అన్ని కొండల చుట్టూ. ఇక్కడ ఒకప్పుడు పూజలు చేశారు. ఇది ఒక ఊరు, ఇది పూజలు చేశారు. ఇక వీడియో షేర్ చేయండి. అందరికీ నమస్తే.